మిమ్మల్ని సేవించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంత అద్భుతమైన దేవుడు తండ్రి మా రక్షక. మా పాపములు తండ్రి మీరు భరించి మాకు విడుదల అనుగ్రహించిన మా యేసయ్య, మీరు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించగలమయ్యా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీకు మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. దేవాయక దినాన్ని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం, మీ పాదం లేదా మేము కనబడుతూ ఉన్నామయ్యా. దేవాయక దినాన్ని తండ్రి ఎందరైతే నిన్ను స్తుతిస్తూ ఉన్నారో వారందరిలో మీరు ఉన్నారు, మీకు మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యం ఎద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు. నీ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాము నాయన. దేవా, నీ స్వరంతో మమ్మల్ని బలపరచండి, నీ స్వరముతో మమ్మల్ని సరిచేయండి, నీ స్వరముతో మమ్మల్ని తండ్రి యేసయ్య ఇక దినాన్ని తండ్రి నీకు సాక్షులుగా ఉండడానికి మీరు మమ్మల్ని నడిపించుకోమని అడుగుతూ ఉన్నాం. ఒక నూతనమైన జీవితము మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ దీవెనలు నీ ఆశీర్వాదము తండ్రి మా అందరిపై ఉంచి నడిపించుకున్నామని యేసు క్రీస్తు నామ పేరట అడుగుతూ ఉన్నాం తండ్రి. సిలనైన నన్ను మా
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వాక్యం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది, సరిచేస్తూ ఉంది. ఆ యొక్క వాక్యం మనల్ని దీవిస్తూ ఉంది, ఆశీర్వదిస్తూ ఉంది. ఆ యొక్క వాక్యమే మనల్ని స్వస్థత పరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినము కూడా మనము దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి అనంటే, ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం, కన్నులారా మనం చూస్తూ ఉన్నాం, చెవులారా మనం వింటూ ఉన్నాం, మనము మన యొక్క అస్తములతో తట్టుతూ ఉన్నాం. ఆ యొక్క జీవవాక్యము గురించి యోహాను భక్తుడు చక్కని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దినాన్ని యొక్క జీవవాక్యం మనలో ఒక నూతనమైన క్రియ జరిగించాలి, ఒక నూతనమైన ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని, నా నామమును ఎరుగననలేదు, నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు, దానిని ఎవడు వేయనేరడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాని ప్రభువైన యెస్సయ్య మనతో చెప్పుచూ ఉన్నది ఏమిటి అనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క దేవాది దేవుడు మన యొక్క క్రియలన్నిటినీ చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క క్రియలు మనము ఎంతగా బాధ్యతతో మనము నిర్వహిస్తూ ఉన్నామో దేవుడు చూస్తూ, ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, నీకున్న బలహీనత, నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా, నీవు బలహీనుడు అయినప్పటికీ కూడా, నీవు ఎన్నడు కూడా నా నామమును ఎరుగననలేదు. ఇది దేవాది దేవుడు మన యెడల ఆయన చెప్పుచూ ఉన్న గొప్ప సాక్ష్యము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందిరములో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని మనము వస్తూ ఉన్నాము అనంటే, ప్రభువైన యేసయ్య చూస్తూ ఉన్నాడు, నా బిడ్డలు నా మందిరముకు వస్తూ ఉన్నారు, నా బిడ్డలు నా యుద్ధకు వస్తూ ఉన్నారు, నా బిడ్డలు నా స్వరం వినడానికి వస్తూ ఉన్నారు, నా బిడ్డలు నన్ను స్తుతించడానికి ఘనపరచడానికి వస్తూ ఉన్నారు, నా నామము ధరించుకొని వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక దినాన్ని మనం అందరం దేవుని యొక్క మందిరంలో ఉన్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి అనంటే, మనమందరము దేవుని యొక్క నామమును ధరించుకున్నాము. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. దేవునికి స్తోత్రం. ఆదివారము లేక పెద్ద పెద్ద సభలు ఉన్నప్పుడు రావడం మంచిదే నేను కాదన్న, కానీ ఈ విధముగా ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూటములో కూడా రెగ్యులర్గా రావడం, అవకాశం ఉన్నంత వరకు రావడం, అది నిజముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనమందరము కూడా కనబడుతూ ఉన్నాం. సామెతల గ్రంథములో కనబడుతూ ఉంది, 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క కను దృష్టి ఉంటూ ఉందంట. మంచివారిపైనే ఉంటుందని కాదు, లేక చెడ్డవారిపైనే ఆయన చూస్తూ ఉన్నాడు, కోపంగా చూస్తూ ఉన్నాడేమో అని కాదు, ఆయన ప్రేమతో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృపతో ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క అస్తములు చాచి ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. నా యొక్క బిడ్డ నా యొద్దకు వస్తూ ఉన్నాడు. నేను ఇక దినాన్ని నా యొక్క కుమార్తెను నా యొక్క కుమారుణ్ణి నేను కౌగలించుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టికి మరుగైనది ఏదియో లేదు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఎబ్రీ పత్రికలో మనం చూద్దాం, 4:13 మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియు లేదు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనం ఎవరికి లెక్క
మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకములో దేవుని యొక్క నామమును ధరించుకొని ఉన్న మనము ఒక దినాన్ని దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. ప్రభువైన దేవుడు ఆ దినాన్ని అంటాడు, బలా మంచి నమ్మకమైన నా దాసుడా. దేవునికి స్తోత్రం. బలా నమ్మకమైన నా మంచి దాసుడా, ఇదిగో వీటన్నిటిపై నిన్ను నియమిస్తూ ఉన్నా, అధికారిగా నేను నియమిస్తూ ఉన్నా, నీవు నా తరపున ఇదిగో వీటిపై నీవు ఉండబోతూ ఉన్నావు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ యొక్క దినాన్ని మనకి ఆయన గొప్ప అధికారం ఇవ్వడానికి మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నియమిస్తూ ఉన్నాడండి, నియమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉన్నది అని మనము తెలుసుకునవలసి ఉంది. ప్రతి ఒక్కరిపై కూడా దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నది ఏమిటి అని అంటే, ఆయన మనపై ఉంచిన బాధ్యతను మనము నమ్మకముగా చేయవలసి ఉన్నది. మనం అనుకుంటాం, దేవుడు నాపై ఏం బాధ్యత ఉంచి ఉన్నాడు? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమే, దేవుడు మనకిచ్చిన పనే ఒక బాధ్యత. ఒక ఇంటిలో మనం పనిచేస్తున్నాం అనుకుందాం. ఒక ఇంటిలో ఒకవేళ ఒక వంట వాణిగా పనిచేస్తున్నావేమనుకుందాం, ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఆ పనిలో కూడా నమ్మకముగా దేవునికి మహిమార్థముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడు, నయమాను గురించి మనం చూస్తాం. అతడు చాలా పరాక్రమం గలవాడు, అతడు చాలా చోట్ల యుద్ధానికి వెళ్ళి జయము సంపాదించిన వాడు. అయితే అతడు కుష్ఠరోగి. వీరు ఇశ్రాయేలు దేశమునకు పోయి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచూ ఉండెను. ఆ బిడ్డ అనుకోవచ్చు కదా, దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చాడు, నేనెక్కడ ఇక్కడ సేవలు చేయాలి, నేనెందుకు ఇక్కడ పడి ఉండాలి, నేను నా ఇంటిలో ఉండవచ్చు కదా అని అనుకోవచ్చు. అందులో అనుకోవడంలో తప్పలేదు. కానీ ఈ బిడ్డ తాను చేస్తూ ఉన్న పనిలో తాను నమ్మకముగా ఉన్నది. ఆ యొక్క యజమాని ఎడల, యజమానురాలు ఎడల నమ్మకముగా ఉంది. అంత మాత్రమే కాదు, ఒక సాక్షిగా కనబడుతూ ఉంది, చెబుతూ ఉంది, నా యజమానుడు ఫలానా చోట ఉండవలసి ఉన్నది, సమరోనులో ఉన్న ప్రవక్త యుద్ధకు వెళ్ళవలసి ఉన్నది, నా ఏలినవాడు అక్కడ కనబడవలసి ఉన్నది, దేవుడు నా యజమానుని స్వస్థపరుస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క చిన్న బిడ్డే తన యొక్క బాధ్యతను నాకు దేవుడిచ్చిన పని అని భావించి నమ్మకముతో దేవునికి మహిమార్థముగాను, దేవునికి సాక్షిగాను, దేవుని కొరకు ఆ యొక్క మాట పలికినది అనంటే, ఈ యొక్క దినాన్ని దేవుడు మనకిచ్చిన పనుల్లో ఉద్యోగంలో ఎంత నమ్మకముగా ఉంటూ ఉన్నాం, మనము సాక్షులుగా కనబడుతూ ఉన్నామా? క్రీస్తు కొరకు ఒక మాట అయినా ఎవరికైనా చెప్పగలమా, మా ప్రభువు మా రక్షకుడు నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచి ఉన్నాడని మనము ఎక్కడ ఉంటూ ఉన్నామో అక్కడ సాక్ష్యము చెప్పి సాక్షులుగా మనము కనబడగలమా? దేవుడు నాకు ఏ బాధ్యత ఇచ్చి ఉన్నాడని అనుకున్నప్పుడల్లా, ఈ దినాన్ని నేను ఏ పని చేస్తూ ఉన్నానో అది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని అనుకుందాం. అది చిన్న పని అవ్వచ్చు, ఒక సేవ అవ్వచ్చు, ఒక కూలి పని అవ్వచ్చు, ఒక అధికారిగా ఉండవచ్చు, ఒక మినిస్టర్గా ఉండవచ్చు. ప్రేమైన సహోదరి సహోదరుడు, దేవుడు ఇచ్చిన బాధ్యతలో మనము నమ్మకముగా ఉండవలసి ఉన్నది. అపొస్తలుడైన పౌలు గురించి మనము చూస్తాం. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ద్వారా పట్టబడి ఉన్నాడు. దేవుని ద్వారా పట్టబడి ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైన బాధ్యత ఆయనపై ఉంచుతూ ఉన్నాడు. ఒకప్పుడు క్రైస్తవులకు విరోధముగా ఉన్నవాడే, ఒకప్పుడు క్రైస్తవులను హింసించిన వాడే,
క్రీస్తును హింసించిన వాడే. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచు ఉన్నావని స్వరము, యేసు క్రీస్తు యొక్క స్వరము విన్నవాడు ఈ యొక్క సౌలు. అయితే యేసు క్రీస్తు ద్వారా పట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ సౌలుపై దేవుడు బాధ్యత ఉంచుతూ ఉన్నాడు. మనం చూద్దామండి అపొస్తల కార్యం 9:15-16 చదువు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ద్వారా పట్టబడి ఇప్పుడు ఒక బాధ్యత తనకి ఇవ్వబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఎన్ని శ్రమలు నా కొరకు అనుభవించాలో, ఇతడు నా కొరకు ప్రజల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదును. సౌలుకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటి అని అంటే అధికారుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, ఖండవంతరములకు వెళ్ళాలి. అయితే నా కొరకు, నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నదో నేను సౌలుకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు సౌలుపై ఉంచిన బాధ్యత ఏమిటి అనంటే శ్రమలు అనుభవించవలసి ఉంది. యేసుక్రీస్తు నామము భరించుటకు శ్రమలు అనుభవించవలసి ఉన్నది. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన బాధ్యత అది సులువైనదని మనం అనుకోవద్దు. ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క బాధ్యతలో ఆశీర్వాదములే, ఘనతలే ఉంటాయి, అధికారమే ఉంటుందని అనుకోవద్దు. శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, హింసలు ఉంటాయి, కానీ మనము ప్రభువైన యేసుక్రీస్తు కొరకు భరించడానికి మనము సిద్ధముగా ఉన్నామా? సిద్ధముగా ఉన్నామా? ఈ యొక్క దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ప్రభువైన దేవుడు ఈ యొక్క దినాన్ని అంటూ ఉన్నాడు నీతో నాతో, నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి కూడా అపొస్తలుడైన పౌలు సౌలు పౌలుగా మారిపోయాడు, అపొస్తలుడుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎన్నడు కూడా దేవుని యొక్క నామమును కాదనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మనకున్న శక్తి ఏ పాటిది? దేవుని యొక్క కార్యములు జరిగించడానికి మనము నీవు ఆశీర్వదించబడుతూ ఉన్నావు. ఆయనకున్న శక్తిని బట్టి నీవు శక్తివంతుడిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నావు. ఆయన పడిన ఆ యొక్క బాధను బట్టి, గాయమును బట్టి నీ గాయము కట్టబడుతూ ఉంది. యేసయ్యా, నేను నీ వాక్యమును గైకుంటానయ్యా. ఇక దినాన్ని మనం చెప్పగలమా? నేను నీ వాక్యమును గైకుంటానయ్యా. నేను చేయవలసిన బాధ్యత ఏమిటో నీవు నాకు చెప్పు తండ్రి. నేను తెలుసుకోవాలయ్యా, నీవు నాకు తెలియపరచు తండ్రి. ఇక దినాన్ని చెబుతావా? యేసయ్యతో కలిసి భోజనం చేయడం అంటే ఏమిటో తెలుసా? యేసయ్యతో కలిసి సంభాషించడం. మనం ఎవరిన పెద్దల్ని ఇంటి దగ్గరికి పిలుస్తాం, ఆ యొక్క భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనం కూడా కూర్చుంటాం, చక్కగా మాట్లాడుకుంటాం, చక్కగా వడ్డిస్తాం, సంతోషము ఆనందాన్ని పంచుకుంటాం. ఆ యొక్క యేసయ్య మన గృహానికి వస్తే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందము. ఆ యొక్క దేవాది దేవుడు యొక్క దినాన్ని నీ హృదయం ముందు నిలబడుతూ ఉన్నాడు. నా కొరకు నీవు తెరవగలవా? నీ హృదయాన్ని నీవు నా కొరకు తెరవగలవా? తెరిస్తే నీ కొరకు నేను ద్వారము తెరిచి ఉంచుతా. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీతో ఉంటూ ఉన్నాడు. నా పరమ తండ్రి మహోన్నతుడా, మీరు మమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు, మమ్మల్ని సరిచేస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మీరు మాపై ఉంచిన బాధ్యతను బట్టి వందనాలు. ప్రభు, మీరు మా క్రియలను మీరు చూస్తూ ఉన్నారు. మా శక్తి తక్కువైనప్పటికీ కూడా ఇగదనాన్ని నీ యొక్క వాక్యమును మేము గైకుంటూ ఉన్నాం, నీ నామమును మేము ధరించుకుంటూ ఉన్నాం. మహోన్నతుడ మా దేవ, ఇక దినాన్ని మీరు ఇచ్చిన బాధ్యతను తండ్రి
మేము స్వీకరిస్తూ ఉన్నామయ్యా. ఇది నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై తండ్రి నీ యొక్క మీరిస్తూ ఉన్న బాధ్యత వారికి తెలియపరచమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి నీ కొరకు నిలబడాలయ్యా. నిన్ను మహిమపరిచే వారంగా మేము ఉండాలి తండ్రి. దేవ మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల, తిరిగి రానయ్యన్న ఓ మెస్సయ్యా. దేవ మీరు మా కొరకు తెరిచి ఉంచి ఉన్న ద్వారమును బట్టి నీకు వందబలు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆశీర్వాదములకు తండ్రి ఘనతకు మీరు ద్వారము తెరిచి ఉన్నారు. ప్రభువా యేసయ్య రక్షణ కొరకు ద్వారము తెరిచి ఉన్నారు. నీకు వందనాలు. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు సేద తీర్చండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారిని అందరిని మీరు ప్రభువా మీరు ముట్టండి, స్వస్థపచ్చమని అడుగుతున్నాం. శక్తిహీనులను శక్తిమంతులుగా తీర్చమని అడుగుతున్నాం. బిడ్డల గురించి కనిపెడుతున్న వారికి తండ్రి బిడ్డలను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. గర్భముల మీరు తెరవమని అడుగుతున్నాం. మీరు చేస్తూ ఉన్నారు, నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గృహములు కావలసిన వారికి గృహములు మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. దేవ ఎవరైతే ఇక దినాన్ని తండ్రి ప్రభువా కష్టంలో శోధనలో ఇబ్బందుల్లో కనబడుతూ ఉన్నారో వారిని అందరినీ విడుదల చేయండి ప్రభువా. నీ యొక్క సమాధానము అనుగ్రహించమని అడుగుతున్నాం. సంతోషము, ఆనందము, సమాధానము మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామ పేట అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్.